ओके हेलो फ्रेंड्स वेलकम टू एडिटोरियम वीडियो वीएन एडिटर ऐप मनम वीडियो की शेक इफेक्ट एला ऐड चेयालो चेप्तानु सो ई शेक इफेक्ट वीडियो मनम एंदुकु क्रियेट चेसुकोवालंटे मनम ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ రీల్స్ క్రియేట్ చేసేటప్పుడు సో ఆ వీడియోస్ కనుక మనం షేక్ ఎఫెక్ట్ యాడ్ చేస్తే సో ఆ వీడియోస్ కొంచెం ఇంట్రెస్టింగ్గా అండ్ కొంచెం ట్రెండీగా కనిపిస్తాయి సో అందుకే మనం ఈజీగా మనం వీడియోస్కి షేక్ ఎఫెక్ట్ యాడ్ చేయాలి సో చూడడానికి కొంచెం లుక్ అయితే బాగుంటుంది సో ఫస్ట్ ఇక్కడ మనం విఎన్ ఎడిటర్ యాప్ని ఓపెన్ చేసుకున్నాం సో ఇక్కడ నుంచి మనం ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసుకుని అండ్ ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి మనం వీడియోని ఇంపోర్ట్ చేసుకోవాలి సో ఇక్కడ నేను ఒక వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను సో ఈ విధంగా వీడియోని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత సో దీనికి షేక్ ఎఫెక్ట్ ఎలా యాడ్ చేయాలో చెప్తాను యాక్చువల్గా ఈ వీడియో అనేది వర్టికల్ మోడ్లో 16:9 రేషియోలో ఉంది సో ఇన్స్టాగ్రామ్ రీల్స్ కాబట్టి మనం ఇక్కడ ఒరిజినల్ మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి 9:16 రేషియోని ఈ విధంగా చూస్ చేసుకోవచ్చు మనం సో ఈ విధంగా మనం వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు సో ఇది రీల్స్కి పర్ఫెక్ట్ ఆస్పెక్ట్ రేషియో సో ఇప్పుడు ఈ వీడియోకి మనం సింపుల్గా ఏం చేసుకోవాలంటే షేక్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి సో ఇక్కడ మనం వీడియోస్కి షేక్ ఎఫెక్ట్ మల్టిపుల్ షేక్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలంటే ఈ వీడియోని మనం ట్రిమ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ మల్టిపుల్ టైమ్ అనేది స్ప్లిట్ చేసుకోవాలి సో స్ప్లిట్ చేసుకుంటే మనం మల్టిపుల్ షేక్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవడానికి మనకు ఈజీగా అవకాశం అయితే ఉంటుంది సో దాదాపుగా ఇక్కడ 11 సెకండ్స్ వరకు ఉన్న ఈ వీడియోని ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ ఈ విధంగా స్ప్లిట్ చేసుకుంటాం ఓకే సో ఈ విధంగా స్ప్లిట్ చేసుకోవాలి ఈ విధంగా ఓకే సో ఇక్కడ ఒక 2 సెకండ్స్ 3 సెకండ్స్కి ఒకసారి ఈ విధంగా వీడియోని స్ప్లిట్ చేసుకోవాలి ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ ఈ విధంగా సో ఈ విధంగా స్ప్లిట్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ నుంచి మనం ఈజీగా వీటికి షేక్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు సో షేక్ ఎఫెక్ట్ ఎలా యాడ్ చేసుకోవాలో చాలా సింపుల్ సో ఇక్కడ ఫస్ట్ పార్ట్ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటాం కింద మనకు ఆప్షన్స్లో ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ ఉంటుంది ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి అండ్ ఇక్కడ మనకు చాలా రకాల ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి సో ఇందులో మనకి ఇక్కడ ఫ్లాష్ జూమ్ జిట్టల్ జిట్టల్ లెఫ్ట్ అనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ మనకు షేక్ ఆప్షన్ కూడా వచ్చేసింది ఇక్కడ సో మనకు ఈ ఎఫెక్ట్ని ఈ విధంగా ఈజీగా యాడ్ చేసుకోవచ్చు అండ్ దీని షేక్ ఎఫెక్ట్ ఒక డిస్టెన్స్ ఎంతవరకు ఉండాలో మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు సో ఇక్కడ అప్ టు 1.5 సెకండ్ వరకు దీన్ని ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఓకే ఈ విధంగా సో బట్ ఇక్కడ ఎఫెక్ట్ అనేది మనం అంత అవసరం ఉండదు జస్ట్ ఒక 1 సెకండ్ వరకు ఈ విధంగా ఉండాలి సో ఇక్కడ 1 సెకండ్ వరకు కూడా కొంచెం ఎక్కువైంది సో ఇక్కడ అరౌండ్ ఇక్కడ 70 సెకండ్స్ వరకు ఓకే సో ఈ రేంజ్లో ఉండాలి సో ఈ విధంగా అనమాట సో ఈ విధంగా సింపుల్గా అప్లై చేసుకోవాలి సో ఇదే విధంగా ఇక్కడ నెక్స్ట్ పార్ట్ మనం ట్రిమ్ చేసుకున్నాం కదా సో ఈ పార్ట్కి కూడా ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసి సో ఇక్కడ నుంచి ఈజీగా షేక్ ఆప్షన్ మీద క్లిక్ చేసి షేక్ చేసుకోవాలి సో ఇక్కడ ఒక షేక్ ఎఫెక్ట్ కాదు సో ఇక్కడ ఫ్లాష్ ఎఫెక్ట్ కానీ జిట్టిల్ కానీ జిట్టర్ రెఫ్ట్ సో వీటిని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు సో ఇవి కూడా మనకు షేక్ ఎఫెక్ట్ లాగానే కనిపిస్తాయి సో ఈ ఎఫెక్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఓకే సో ఇక్కడ నెక్స్ట్ పార్ట్కి ఈ విధంగా ఈ పార్ట్ని సెలెక్ట్ చేసుకుందాం సేమ్ ఈ పార్ట్కి కూడా ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసి దీనికి ఈ విధంగా ఫ్లాష్ ఎఫెక్ట్ని కూడా యూస్ చేయొచ్చు సో ఇది కూడా సేమ్ మనకు షేక్ ఎఫెక్ట్ లాగానే ఉంటుంది అండ్ ఇక్కడ నెక్స్ట్ పార్ట్ ఉంటుంది అండ్ ఇక్కడ దీనికి కూడా ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసి అండ్ దీనికి ఈ విధంగా ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు ఓకే అండ్ దీని తర్వాత మనకు ఈ పార్ట్ ఉంటుంది సో దీనికి కూడా సింపుల్గా ఇక్కడ జూమ్ ఈ ఎఫెక్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఓకే సో మొత్తానికి మనకు వీడియో అనేది డిస్టర్బెన్స్ అనేది రావాలన్నమాట వీడియోస్లో ఈ విధంగా ఫ్లాష్ సో ఇప్పుడు టోటల్ వీడియోని మనం ఇప్పుడు ప్లే చేస్తే మనకు ఈ విధంగా వస్తుంది ఓకే ఈ విధంగా సో ఈ విధంగా కొంచెం ఎఫెక్ట్ అనేది వస్తుందన్నమాట వీడియోకి ఓకే సో కేవలం ఇక్కడ నేను షేక్ ఎఫెక్ట్ మాత్రమే యాడ్ చేశాను సో మీరు కావాలంటే ఇక్కడ వేరే ఎఫెక్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ ఎఫెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ వేరే ఎఫెక్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఓకే సో ఇక్కడ ఫ్లికర్ ఎఫెక్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఓకే సో దీన్ని డిస్టెన్స్ని ఈ విధంగా చేసి అండ్ ఇక్కడ దీనికి ఈ విధంగా దీనికి జూమ్ అవుట్ ఈ ఎఫెక్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఓకే అండ్ ఇక్కడ దీనికి ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఈ విధంగా ఈ ఎఫెక్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఓకే సో ఇక్కడ రకరకాల ఎఫెక్ట్స్ ఉంటాయి సో వాటిని ఈజీగా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా సో ఈ విధంగా యాడ్ చేసుకుంటే మనం వీడియో కొంచెం ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది ఓకే సో ఈ విధంగా మీరు సింపుల్గా షేక్ ఎఫెక్ట్ కానివ్వండి సో జూమ్ ఎఫెక్ట్ కానివ్వండి ఈజీగా వీడియోస్కి యాడ్ చేసుకోవచ్చు ఓకే సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ వీడియోని గ్యాలరీలో ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు ఈజీగా ఓకే సో వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ